నెల రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్ని ఎంతగానో అలరించిన T20 వరల్డ్ కప్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్కు చేరుకుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. సో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే రెండు టీంలకు కూడా ఒక డ్రీమ్ మ్యాచ్. ఎందుకంటే మన టీమిండియా చూసుకుంటే గత 17 ఏళ్లుగా ఒక T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేదు. మెయిలీ 2013 తర్వాత మన టీమిండియాకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. సో మన వాళ్ళు అయితే ఐసీసీ ట్రోఫీ విషయంలో చాలా దాహంతో ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికా టీం పరిస్థితి చూసుకుంటే మనకంటే దారుణం. వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేదు. అట్లీస్ట్ మన టీమిండియా 2 వన్డే వరల్డ్ కప్స్ మరియు 1 T20 వరల్డ్ కప్ అయినా గెలిచింది. కానీ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే కనీసం ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఐసీసీ వరల్డ్ కప్స్లో ఫైనల్స్కి వచ్చారు. సో మన వాళ్ళు ట్రోఫీ విషయంలో దాహంతో ఉంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే ఏకంగా కరువులో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ చరిత్రలో చూసుకుంటే కేవలం ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఐసీసీ ట్రోఫీ గెలిచారు. అది కూడా 1998లో పెట్టిన మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ. సో దాని తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం ఎప్పుడు కూడా ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. మెయిల్ ఐసీసీ టోర్నమెంట్ అనగానే వాళ్ళ విషయంలో ఎక్కువగా మనకి చాకర్స్ అనే పదం వినబడుతుంది. సో సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే ట్రోఫీ గెలిచి ఆ ముద్రను కంప్లీట్గా చేరిపేసుకోవాలని చూస్తారు. అయితే అసలు ఈ ఫైనల్ మ్యాచ్లో ఈ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి రెండు జట్ల మధ్య T20 ఫార్మాట్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ చెక్ చేసుకుంటే మన టీమిండియా అప్పర్ హ్యాండ్. మొత్తం 26 మ్యాచ్ల్లో మన వాళ్ళు 14 మ్యాచ్ల్లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా టీం 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈవెన్ T20 వరల్డ్ కప్స్లో చూసుకున్న మన వాళ్ళదే డామినేషన్. మొత్తం 6 మ్యాచ్లు జరిగితే మన వాళ్ళు 4 గెలిచారు, బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు 2 గెలిచారు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా టీంకి ఒక రీవెంజ్ మ్యాచ్. ఎందుకంటే ప్రీవియస్కి 2 జట్లు T20 వరల్డ్ కప్లో కేవలం ఒకసారి నాకౌట్ మ్యాచ్లో తలపడ్డాయి. అది కూడా 2014 సెమీఫైనల్ మ్యాచ్లో. సో ఆ మ్యాచ్లో కింగ్ కోహ్లీ మరియు అశ్విన్ యొక్క అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మన టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్స్కు వెళ్ళిపోయారు. దీంతో దానికి రీవెంజ్గా సౌత్ ఆఫ్రికా టీం ఈ ఫైనల్ మ్యాచ్లో మన టీమిండియాను ఖచ్చితంగా ఓడించాలని చూస్తుంది. ఎందుకంటే అసలు 2 జట్లు చూసుకుంటే వరల్డ్ కప్లో అన్డిఫీటెడ్గా ఫైనల్స్కి వచ్చారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాళ్ళు ఆడిన 8 మ్యాచ్లో గెలిచారు. అండ్ మన వాళ్ళు చూసుకున్న ఆడిన 7 మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్స్కి వచ్చారు. సో ఇప్పటివరకు ఏ వరల్డ్ కప్ చరిత్రలో కూడా ఇలా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం 2 అన్డిఫీటెడ్ టీమ్స్ ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. బట్ పాస్ట్ రికార్డ్ బట్టి చూసుకున్నా, అలాగే నాకౌట్ మ్యాచెస్లో ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకున్నా మన టీమిండియాకు కొంత అప్పరేణి కనిపిస్తుంది. ఐ మీన్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు చాలా వరకు ఫేవరెట్స్గా ఉండొచ్చు. ఎందుకంటే నాకౌట్ మ్యాచెస్ అనగానే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన టీమిండియా కంటే డబుల్ ప్రెజర్ ఫీల్ అవుతారు. అఫ్కోర్స్ సెమీఫైనల్ ఆఫ్ఘనిస్తాన్ ఓడించారు, బట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా వీక్ టీం. కానీ మన టీమిండియా సౌత్ ఆఫ్రికాకు చాలా గట్టి పోటీ ఇచ్చే టీం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే బలంగా ఉంది. సో పరశురమన్ అయితే 2 జట్ల మధ్య ఒక హై ప్రెజర్ ఉండే హెవీ కాంపిటీషన్ చూడవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడబై కెన్సింగ్టన్ ఓవల్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సన్లైక్ బోత్ సెమీఫైనల్ మ్యాచెస్, మనమైతే ఈ మ్యాచ్లో కొంతవరకు రన్స్ చూసే అవకాశం ఉంది. మెయిన్ ఇప్పటివరకు వరల్డ్ కప్లో చూసుకుంటే ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం 200+ రన్స్ కూడా కొట్టారు. అది కూడా ఇంగ్లాండ్ లాంటి టీం మీద. అలాగే మన టీమిండియా కూడా ప్రీవియస్గా ఆఫ్ఘనిస్తాన్కి ఇదే గ్రౌండ్లో మ్యాచ్ ఆడారు. అండ్ మన వాళ్ళు కూడా 181 రన్స్ కొట్టారు. సో ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ అయితే డెఫినెట్లీ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది, బట్ అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్ అని చెప్పడానికి లేదు. బ్యాటింగ్తో పాటు పేస్ బౌలర్స్ కూడా పిచ్ మీద చాలా హెల్ప్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండే వికెట్ ఇది. సో మన వాళ్ళు ఇంగ్లాండ్ మీద చాలా లో బౌన్స్ ఉన్న వికెట్ మీద ఆడారు, బట్ ఇప్పుడైతే కంప్లీట్లీ రివర్స్ కాబోతుంది. పైగా సౌత్ ఆఫ్రికా టీం దగ్గర చాలా మంచి క్వాలిటీ పేస్ అటాక్ కూడా ఉంది. సో ఈ పిచ్ మీద అయితే మన బ్యాట్స్మెన్ అడ్జస్ట్ అవ్వడానికి కొంతవరకు టైం పట్టొచ్చు, బట్ వన్స్ క్రీజ్లో సెట్ అయితే మాత్రం ఆ తర్వాత ఈజీగా భారీ షాట్లు కొట్టొచ్చు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ గ్రౌండ్లో ఆఫ్ఘనిస్తాన్ మీద అద్భుతమైన 50 కొట్టి ఎలా బ్యాటింగ్ చేయొచ్చో నిరూపించాడు. సో మనమైతే మ్యాచ్ కోసం మంచి బ్యాటింగ్ అండ్ పేస్ ఫ్రెండ్లీ వికెట్ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 32 T20 మ్యాచ్లు జరిగాయి. అన్ని 32 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 19 మ్యాచ్ల్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 11 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరేజ్ స్కోర్ 153 రన్స్గా ఉంది. మెయిన్లీ వరల్డ్ కప్లో చూసుకుంటే 180+ రన్స్ కొట్టినప్పుడు ఏ టీం కూడా ఓడిపోలేదు. సో ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ అరౌండ్ 152-160 ఉంటే విన్నింగ్ టోటల్ మాత్రం 180+ ఉంది. దీంతో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకుని 180 పరుగులు చేస్తే ఆటోమేటిక్గా ఆపోనెంట్ టీం చాలా ప్రెజర్లోకి పోతుంది. పైగా మన వాళ్ళ మ్యాచ్లన్నీ డే మ్యాచెస్ కాబట్టి పిచ్ కూడా చేసింగ్కు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సో పర్సూర్ స్టాట్స్ బట్టి క్లియర్గా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా ముందు బ్యాటింగ్ తీసుకుని టార్గెట్స్ని చాలా బాగా డిపెండ్ చేస్తున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా టీంకి చూసుకున్న వాళ్ళ కోర్ స్ట్రెంత్ ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టాస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు కొంతవరకు వీక్ రికార్డు ఉంది. మన వాళ్ళు 3 మ్యాచ్లు ఆడితే 1 గెలిచారు, 2 ఓడిపోయారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 1 ఓడిపోయారు. సో ఈ గ్రౌండ్లో అయితే సఫారీలకు మన టీమిండియాతో పోల్చుకుంటే కాస్త మెరుగైన రికార్డు ఉంది, బట్ ఈ గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు 2 టీంలు ఒక్కసారి కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నాయి. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే యాజ్ యూజువల్ రెయిన్ థ్రెట్ కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్ జరిగే టైంలో 50% కంటే ఎక్కువ రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. సో మనకి సెమీఫైనల్ ఎలాగైతే రెయిన్ బ్రేక్స్ తప్పలేదో ఈ మ్యాచ్లో కూడా అలానే తప్పకపోవచ్చు.
బట్ గుడ్ థింగ్ ఏంటంటే మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. అంటే ఒకవేళ సాటర్డే మ్యాచ్ పాసిబుల్ కాకపోతే సండే రోజు పెడతారు. కానీ ట్రాజడీ ఏంటంటే ఆ రోజు కూడా రేన్ థ్రెట్ ఉంది. సో మొత్తం మీద ఫైనల్ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా వర్షం దెబ్బ తగలబోతుంది. ఒకవేళ 2 రోజుల్లో మ్యాచ్ పాసిబుల్ కాకపోతే అప్పుడు ట్రోఫీని ఎవరికి ఇస్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే 2 టీంలను జాయింట్ విన్నర్స్గా ప్రకటిస్తారు. అంతేగాని నెట్ రన్ రేట్లు పాయింట్లు బేస్ చేసుకుని విన్నర్ను ప్రకటించరు, 2 టీమ్స్కి కప్పును షేర్ చేస్తారు. ఇక మ్యాచ్లో మన టీమిండియా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూసే మరో అంశం అంపైర్స్ గురించి. ఐసీసీ నాకౌట్ మ్యాచెస్లో మనకి ఎప్పుడు కూడా కైరన్ లెగ్ అంపైర్ ఉంటాడు, అండ్ అతనే రిచర్డ్ క్యాటిల్బర్. మరి మ్యాచ్లో అతను అంపైరింగ్ ప్యానల్లో ఉన్నాడంటే అఫ్కోర్స్ ఉన్నాడు, బట్ అతనైతే ఆన్ఫీల్డ్ అంపైర్గా ఉండబోవట్లేదు, థర్డ్ అంపైర్గా ఉండబోతున్నాడు, ఐ మీన్ టీవీ అంపైర్గా. సో ఈ మ్యాచ్ కోసం ఆన్ఫీల్డ్ అంపైర్స్ చూసుకుంటే క్రిస్ క్యాప్నీ మరియు రిచర్డ్ డిల్లింగ్వర్త్, అండ్ ఈ విషయాన్ని నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేసేసాను. ఇన్ఫాక్ట్ ఇదే కాకుండా ఫైనల్కు సంబంధించి అప్డేట్ వచ్చిన ముందు నేను మన వాట్సాప్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. సో మీరైతే ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, అండ్ మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక టీమ్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం ఆన్ ది పేపర్ బలంగానే కనిపిస్తుంది, బట్ ఈ వరల్డ్ కప్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం అంత డామినేటింగ్గా లేదు. కేవలం 2-3 మ్యాచ్ల్లో మాత్రమే ఆపోనెంట్ టీంని కంప్లీట్లీ అవుట్ప్లే చేశారు, బట్ చాలా సందర్భాల్లో సౌత్ ఆఫ్రికా టీం క్లోజ్ మ్యాచెస్లోనే గెలిచారు. సో వాళ్ళ దగ్గర అయితే బ్యాటింగ్లో ఆన్ ది పేపర్ చాలా బలమైన పేర్లు కనిపిస్తున్నాయి, కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరల్డ్ కప్ ఎలా ఉందనేది మనం ఆల్రెడీ బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం. కేవలం క్వింటన్ డికాక్ మాత్రమే 140+ స్ట్రైక్ రేట్ ఉంది, బట్ మిగతా బ్యాట్స్మెన్ అంతా స్ట్రైక్ రేట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ క్లాస్ లాంటి బ్యాట్స్మెన్ కూడా ఈ వరల్డ్ కప్లో 112 స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నాడు. అండ్ హెండ్రిక్స్కి చూసుకున్నా, మార్కరమ్కి చూసుకున్నా, స్టబ్స్కి చూసుకున్నా, మిల్లర్కి చూసుకున్నా, ఈ నలుగురికి కూడా అరౌండ్ 100 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో మన టీమిండియా బ్యాట్స్మెన్తో కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అంత గొప్ప టచ్లో లేరు, పైగా వాళ్ళు నాకౌట్ మ్యాచెస్ అంటే మనకంటే ఎక్కువగా బీసుకుపోతారు. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలవాలంటే వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ రావాలి. కనీసం 2-3 సరిగ్గా ఆడితేనే వాళ్ళకి మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్ అయితే మాత్రం ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలవలేదు. అయితే వాళ్ళు బౌలింగ్ చూసుకుంటే మాత్రం స్పాట్ ఆన్, ఈ వరల్డ్ కప్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టే పేసర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. రబడా మరియు నోక్యా ఈ వరల్డ్ కప్లో 2 పేసర్స్ కూడా ఎక్కువ వికెట్లు తీశారు. ఇన్ఫ్యాక్ట్ మనకు బుమ్రా మరియు హర్దీప్ సింగ్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో ఇద్దరు కూడా అలానే పెర్ఫామ్ చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా టీంకి. అలాగే మార్క్ హాన్సన్ చూసుకుని పిచ్ మీద చాలా మంచి బౌన్స్ రాబట్టగలడు, మిగిలిన అతనికి హైట్ అనేది చాలా అడ్వాంటేజ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా పేసర్ ఏమైతే మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలరు, బట్ వాళ్ళ స్పిన్నర్స్కి చూసుకుంటే మాత్రం మన టీమిండియా బ్యాట్స్మెన్ మీద అంత మంచి రికార్డు లేదు. బోత్ శాంసే మరియు క్యాసమారాజ్ ఇద్దరిని కూడా మన వాళ్ళు ప్రీవియస్గా అటాక్ చేశారు, పైగా మ్యాచ్ ఆడిపోయి పిచ్ మీద స్పిన్నర్స్కి మరీ ఎక్కువ హెల్ప్ కూడా దొరకపోవచ్చు. సో మేబీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ కొంతవరకు వీక్ లింక్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఏమో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా వాళ్ళ దగ్గర మంచి టీమే ఉంది. వాళ్ళు కనుక కలిసికట్టుగా రాణించగలిగితే ఖచ్చితంగా మన టీమిండియా ఓడించే అవకాశాలు ఉంటాయి. ఎనివే మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డికాక్ మరియు రేజ్ హెండ్రిక్స్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత 3లో ఎడెన్ మార్కరమ్, 4లో ట్రేస్టన్ స్టబ్స్, 5లో హెండ్రిక్ క్లాసెన్, 6లో డేవిడ్ మిల్లర్, 7లో మార్క్ హాన్సన్, 8లో క్యాషోమారాజ్, 9లో కగ్గిసో రబడా, 10లో హెండ్రిక్ నోక్యా మరియు 11లో టాబ్రే శాంసీ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ మన వాళ్ళ బ్యాటింగ్. సో మనం సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11లో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ లేదు. డేవిడ్ మిల్లర్ తర్వాత మార్క్ హాన్సన్ ఒక్కడే కాస్త కూస్తే బ్యాటింగ్ చేయగలడు, బట్ మన టీమిండియాకి మాత్రం బేభత్సమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. 8లో అక్షర్ పటేల్ కూడా 6లు 4లు కొట్టగలడు. అలాగే ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మరోసారి అతను కీ బ్యాట్స్మెన్ కాబోతున్నాడు, ఎందుకంటే రోహిత్ శర్మ మంచి పేస్ అండ్ బౌన్స్ ఉండి వికెట్స్ మీద బ్యాటింగ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తాడు. మెయిన్లీ మనం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చూసాం, వాళ్ళ ప్రైమ్ బౌలర్స్ను కూడా ఉతికారేశాడు. సో రోహిత్ శర్మ కానీ మరోసారి తన క్లాస్ చూపించాడా, మ్యాచ్ డెఫినెట్లీ 1-sided మన వాళ్ళు గెలుస్తారు. ఇక అతనితో పాటు సూర్య మరి హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషలీ స్కై ఈ మ్యాచ్లో చాలా కీ ప్లేయర్, ఎందుకంటే మనం బ్యాటిల్ వీడియోలో చెప్పుకున్నాం అతనికి ఆల్మోస్ట్ అందరు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకున్న పాండ్యాకు నోక్యా మరి రబడా మీద చాలా మెరుగైన రికార్డు ఉంది. సో మన టీమిండియాకి అయితే బ్యాటింగ్లో వీళ్ళ ముగ్గురు చాలా కీలకం, అండ్ వీళ్ళతో పాటు పంత్ కూడా వరల్డ్ కప్లో కొంతవరకు రన్స్ చేశాడు, బట్ లాస్ట్ మ్యాచెస్లో మాత్రం బ్యాక్తో ఫెయిల్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అతను ఫామ్ అందుకుంటే మన టీమిండియాకి అయితే చాలా ప్లస్ అవుతుంది. మెయిన్లీ క్యాషోమారాజ్ని అతను బాగా అటాక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న 4 పాటు లాస్ట్ మ్యాచ్లో జడేజా మరి అక్షర్ పటేల్ కూడా బాగానే బ్యాటింగ్ చేశారు, మెయిన్లీ జడేజా ఒక క్రూషియల్ నాక్ ఆడాడు. సో అతను కూడా బ్యాట్తో ఫామ్లోకి రావడం మన టీమిండియాకి ఒక పాజిటివే. బడినే మనకి బ్యాటింగ్లోనే బిగ్గెస్ట్ కన్సర్న్ విరాట్ కోహ్లీ మరియు శివం దుబే, వీళ్ళిద్దరు ఫామ్ ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ ఎప్పుడు లేని విధంగా ఈ వరల్డ్ కప్లో ఏకంగా 5 సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. సో గతంలో T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మన టీమిండియాకు ది బెస్ట్ బ్యాట్స్మెన్. ఇన్ఫ్యాక్ట్ 2 మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు, అండ్ ఆల్మోస్ట్ ప్రతి టోర్నమెంట్లో కూడా మన టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ ఈసారి చూసుకుంటే మాత్రం మన టీమిండియా తరపున ది వరస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు.
ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు ఏ టీం ఇండియా బ్యాట్స్మెన్ కూడా ఒక వరల్డ్ కప్లో 5 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ కాలేదు. సో కోహ్లీ అయితే పూర్ ఫామ్ నుండి బయటికి రావాలి. మిగిలితని మేనేజ్మెంట్ చాలా బాగా బ్యాక్ చేస్తుంది. బోత్ రోహిత్ శర్మ మరియు కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా అతన్ని చాలా బ్యాక్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ ఆ నమ్మకాన్ని నిలబెడితే ఫైనల్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు, మొత్తం రిడెంప్షన్ దొరికేస్తుంది. ఇక దుబాయ్ విషయానికి వస్తే వరల్డ్ కప్లో బిగ్గెస్ట్ డిసప్పాయింటింగ్, మిగిలితని స్పిన్నర్స్ను కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో దుబాయ్ని ప్లేయింగ్ లెవెల్లో ఉండేస్తారా లేదనేది కొంతవరకు డౌటే. నేనైతే సంజు శాంసన్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. కొంతమంది జైస్వాల్ని కూడా తీసుకోవాలంటున్నారు, బట్ జైస్వాల్ని తీసుకొస్తే కంప్లీట్లీ మన బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మ్యాచ్ చేయాలి. అయితే సంజు శాంసన్ అయితే ఎటు తిరిగి మిడిల్ ఆర్డర్లో ఆడతాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. లేదు టీమ్ కాంబినేషన్ మార్చకూడదంటే మన వాళ్ళు దుబాయ్ని కంటిన్యూ చేస్తారు. పైగా ముందే చెప్పుకున్నాం ఈ పిచ్ పేస్ బౌలింగ్ అనుకూలించొచ్చని. సో ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసమైనా సరే దుబాయ్ని ఆడించే ఛాన్సెస్ ఉంటాయి. మిగిలి మన వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ మార్చుకునేందుకు అంతలా ఒప్పుకోకపోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మన బౌలర్స్ అందరూ కూడా బేభత్సమైన ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్ కాస్త అటు ఇటు అయినా ఈ వరల్డ్ కప్లో అతను మన టీమిండియా తరపున ది హైయెస్ట్ వికెట్ టేకర్. పైగా అతనికి సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ మీద మంచి రికార్డ్ ఉంది. అలాగే బుమ్రా చూసుకున్న కుల్దీప్ యాదవ్ చూసుకున్న మనకి క్లచ్ ప్లేయర్స్, ఇద్దరు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు అక్షర్ పటేల్ మరోసారి గేమ్ చేంజర్ కాగలడు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీంలో కూడా ఆల్మోస్ట్ 4 రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో రోహిత్ శర్మ కనుక మరోసారి అక్షర్ పటేల్ను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మంచి వెపన్ అవుతాడు. అయితే వీళ్ళతో పాటు జడేజా మరియు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్లో కాస్త మెరుగ్గా రాణించాలి. వీళ్ళిద్దరు గత కొన్ని మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేయలేదు, ఎస్పెషలీ వరల్డ్ కప్లో జడేజా బౌలింగ్ చాలా పూర్గా ఉంది. సో మన మెయిన్ బౌలర్స్తో పాటు ఆల్రౌండర్స్ కూడా ఫామ్లోకి వస్తే అసలు మన బౌలింగ్కు తిరిగే ఉండదు. ఎనివే మ్యాచ్లో మరోసారి 2 జట్లకు పవర్ ప్లే చాలా కీలకం కాబోతుంది, ఎందుకంటే 2 టీమ్స్లో ఉన్న పేస్ బౌలర్స్ కొత్త బాల్తో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఎస్పెషలీ రబాడాకు రోహిత్ మరియు కోహ్లీ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో మన ఓపెనర్స్ కనుక అతన్ని సీ ఆఫ్ చేసి మంచిగా ఆడగలిగితే ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో చిత్త కొట్టేసుకోవచ్చు, ఎందుకంటే ముందే చెప్పుకున్నాం సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ మేబీ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు ఈ పిచ్ మీద. పైగా ముందు చెప్పుకున్నట్టే మన టీమిండియా బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా కంటే కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. అలాగే బౌలింగ్లో చూసుకున్నా మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే క్వాలిటీతో పాటు వెరైటీ కూడా ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లు అయితే మన టీమిండియాకే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ యొక్క ఐసీసీ ట్రోఫీ ఆకలికి తెరపడుతుంది అనేది.